ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు, తదుపరిగా మిథున రాశి గురించి చెప్పండి. మిథున రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. మిశ్రమ ఫలితాలు అనగానే అబ్బా మా జీవితంలో ఏమబ్బా చాలా కష్టపడి ఎదిగి వస్తూ ఉన్నాము, ఈ మాసం కూడా ఇలాగే ఉంటుందా అనేటువంటి భావన కలగవచ్చును. కానీ ఈ మిశ్రమ ఫలితాలు అనేటివి కొన్ని మంచివి, కొన్ని చిన్న ఇబ్బందులు కలగడం సహజం. 10 పనులు కావాల్సి ఉంటే 6-7 జరగటం, 3 పనులు వాయిదా పడటం ఇలాంటివి ఉండవచ్చును. పెద్దగా ఇబ్బంది పడాల్సినంతటి ఇదైతే ఏమీ లేదు అని ముందుగా తెలియజేస్తున్నాను గాక. అలాగే వృత్తి వ్యాపారము అంటే ఉద్యోగం చేసేటువంటి వాళ్లకు, వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలముగా ఉంది. ధనాదాయము అనేటువంటిది యథావిధిగా రావాల్సినటువంటి ధనం వీళ్లకు రెగ్యులర్గా రావాల్సింది వస్తూనే ఉంటుంది, చేతికి అందుతుంది, ఇబ్బంది ఏమీ లేదు. అలాగే సౌఖ్యము కలుగుతుంది, కుటుంబ సౌఖ్యం, కుటుంబంలో సంతోషముగా సుఖ సంతోషాలుగా ఉండటం జరుగుతుంది. అలాగే ప్రయత్న కార్యములు ఉంటాయి, ఏది ప్రయత్నము చేసినా కొంతవరకు జయము కలుగుతుంది గాక. నేను చెప్పాను ఎందుకంటే మనం చేసుకునేటువంటి పనులు 10 పనులు ఉంటే మనకు ఇవాళ 2 పనులు పూర్తి కావాలి, ఆల్మోస్ట్ ఆల్ 2 అవుతాయి. రేపు మళ్ళీ ప్రయత్నం చేసినప్పుడు ఇంకో 2 పనులు ఉంటే 1 అవుతుంది, 1 కాకపోవచ్చు. దాన్నే మిశ్రమ ఫలితాలని మనం అంటాం. అలా ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమాలు జయము కలుగుతాయి. ధన ధాన్య వృద్ధి అంటే రైతులు ఉంటారు, ధనము రావాల్సినటువంటిది, ధాన్యం రావాల్సినటువంటివి ఉంటాయి, గింజలు అవి వస్తాయి మామూలుగా. అలాగే ధనము రావాల్సినటువంటిది కూడా వస్తుంది గాక. అలాగే కొంతమంది ఉద్యోగస్తులకు, అందరికీ అని అనడానికి లేదు, మిశ్రమ ఫలితాలు కదా, వాళ్ళ లగ్నము ఎవరు, ఏ లగ్నంలో పుట్టారు, ఏమిటి అనేటువంటిది చూసుకుంటే వాళ్ళకు తెలుస్తుంది. కొంతమందికి ఉన్నట్టుండి ఉద్యోగాలు ఇబ్బంది కలగటం పోవటం, వాళ్ళు ఏం చేయాలనో తెలియక అర్థం కాక ఇబ్బందులు పడటం, ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే అధికముగా ఖర్చు, కొంచెం ఖర్చు పెట్టాల్సినటువంటి, ఆల్రెడీ ఉన్నదేదో ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడుతుంది కాక, అధిక ఖర్చు. అలాగే రాజకీయాలయందు అభిరుచి కలిగినటువంటి వాళ్లకు జాగ్రత్తగా మాట్లాడాలి. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళైనా, రాజకీయాల మీద మాట్లాడేటువంటి వాళ్ళైనా ఈ రాశి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఏదైనా ఆచితూచి మాట్లాడితే వీళ్లకు చాలా వరకు మేలు జరుగుతుంది గాక. ఎందుకంటే ఏది టక్కని ఏది మాట్లాడినా అది వాళ్ళ మీదకే వచ్చే ప్రమాదం ఉంటుంది, అందువలన ఇబ్బంది కలగకూడదు. అలాగే బంధువులు మిత్రుల వలన కొంతమందికి కొన్ని ఉపయోగాలు, కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. ఆ ఇబ్బందిని ఫేస్ చేస్తూ వీళ్ళతో మనకు ఇబ్బంది ఉంది కానీ అయినా తప్పదు, అవసరము కాబట్టి సరే అని వీళ్ళని దగ్గరికి తీయడం లాంటివి జరుగుతాయి తప్పనిసరి. దానివల్ల కూడా కొంచెం అధికమైనటువంటి ఖర్చులు. అంతేకాకుండా వీళ్లకు నరదృష్టి పెరగటం, నరదృష్టి ఉంటుంది. ఇంకా ఇంకొకటి ఏమిటంటే కొంచెం ఇబ్బందికరమైనటువంటి మాట, శత్రువులు పెరగటం వీళ్ళకు. అంటే శత్రువులు ఎందుకు పెరుగుతారు అంటే వీళ్ళు అనుకున్న పని పూర్తి చేసుకోవడం వల్ల కానీ, తొందరలో ఎదుగుదల అనేటువంటి దానికి ఒక అడుగులు వేసి ఆ వైపు దశలో నడుస్తూ ఉన్నప్పుడు కానీ, లేదా పనిలో వాళ్ళ యొక్క మంచి ప్రావీణ్యత చూపించినప్పుడు పైన వాళ్ళు మెచ్చుకోవడం లాంటివి జరుగుతాయి. అది జరిగినప్పుడు వీడు నిన్నలా మొన్నొచ్చి మనకు ఇబ్బందికరంగా మారినాడు అని చెప్పేసి శత్రువులు పెరగటం కానీ, ఇలా అనేక రంగాలలో అనేక రకాలుగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొంతమందికి. అందువలన ఆ శత్రువులు పెరగటం లాంటిది కూడా ఉన్నది కొంచెం. వీళ్ళు ఏది ఏమైనా, ఏ లగ్నంలో పుట్టారు,
ఏమిటి అనేటువంటిది ఒక్కసారి వాళ్లకు కావలసినటువంటి వాళ్ళ దగ్గర చూపించుకొని దానికి కావలసినటువంటి పరిహారాలు చేసుకుంటే యోగవంతముగా ఉంటుంది వీళ్లకు అని నేను స్పష్టంగా చెప్పగలను. థ్యాంక్ యూ గురుగారు. మంచిది.